కాలంలో దినామింత కేసులు పెరుగుతుంటే ఇళ్ళలకెళ్ళి బయటికి వెళ్ళాలంటనే గజ్జుమన్నారు పబ్లిక్. మాస్కులు పెట్టిండ్రు, చేతులు కడిగిండ్రు, దూరం దూరం ఉన్నారు. వైరస్ ఏడాంటి పాడేతదో, ఎట్లొచ్చి అమ్ముకుంటదోనని ఎవ్వల ఇంట్లో ఆళ్ళే ఉన్నారు. అంటే పానం అంటే ఎవ్వల్కైనా తీపే కదా. కరోనా కష్టాలు తప్పనే గానీ ఇప్పుడు ఇంకో తిప్పలొచ్చింది పబ్లిక్ కు. వైరస్ కంటికి కనిపించదు, ఇది కనిపిస్తుంది. ముత్యం అంతే ఉంటది గానీ ముసురుకున్నదంటే అది పెట్టే బాధలు మామూలుగా ఉండే. మళ్ళా తెలంగాణలో దడబుట్టిస్తుంది డెంగ్యూ. ఏ ఇంటికి పోయినా ఒకళ్ళిద్దరు జ్వరాలతో చూస్తున్నారట. పోయిన నెలలో రాష్ట్రం మొత్తం 5000 డెంగ్యూ కేసులు వస్తే అందులో సగం పట్టణంలోనే. మునుపు నెల కంటే త్రిబుల్ అయినాయి కేసులు. పెరుగుతుండే వరకు పట్టణంలో మున్సిపాలిటీలలో మళ్ళా ఇంటింటికి జ్వరం సర్వే చేస్తారట సర్కార్ వాళ్ళు. ఊర్ల కంటే పట్టణంలోనే కేసులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే మున్సిపాలిటీ వాళ్ళ పనితనం అట్లున్నది. స్వచ్ఛ భారత్ ల ర్యాంకుల కోసం రోడ్ల మీద శతకుండీలు తీసి పడేసిండ్రు. ఇంటికే ఆటోలు వస్తే అన్ననే సెత్తేయాలంటే 2-3 రోజుల కోపారు వచ్చే మా భాగ్యం ఉన్నది. ఆటోలు చాలక అన్ని రోజులు ఇళ్లలో చెత్త ఉంచుకోలేరు కదా, తీసుకొచ్చి రోడ్ల పక్కన కుమ్మరిస్తున్నారు. హీగే ఉంది, ఇంత చక్కటి జాగ దొరికినా కూకుంటాయా? దోమలు మెటబెట్టుడు, పబ్లిక్ సూదులేసుడు, దవాఖానలో బెడ్ ఎక్కించుడు. పట్టణంలో ఏ దవాఖానలో చూసినా శీతం వస్తున్నారు పేషెంట్లు. గంటల కమానం ఎదురు చూసుడు, బెడ్లు చాలక తిప్పల వాడు. ఇంకో దిక్కు ఇల్లు తిరుక్కుంటా చుట్టుముట్టు తేటగున్నదా, కుండీలలో నీళ్ళేమన్నా నిల్వ ఉంటున్నాయా అని చెకింగ్ చేస్తున్నారు. దోమలు గర్వకుండా జాగ్రత్తలు చెప్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. మంచిదే కానీ పొదుముక దోమలు చిగారు చేయకుండా మందు కొట్టుడు మాత్రం మర్చిపోతున్నారు. అటు సర్కారు వాళ్ళు చూసుకోవాలి, మనం సుతా ఇంటి చుట్టూ తేడగుంచుకోవాలి. రాత్రి దోమల బత్తీలు ముట్టియాలి, మచ్చరదాన్లు వాడాలి. దోమలకు దొరకద్దంటే ఎవ్వరు జాగ్రత్తలు అల్లు ఉండాల్సిందే.